ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తాంధ్ర మళ్ళీ దాంట్లో కులాలు తమిళనాడులు తరివేశారు తెలంగాణ రాజకీయ నాయకులు తరివేశారు అయినా కానీ మన రాజకీయ వ్యవస్థకి సిగ్గులైపోతే ఎట్లా మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఈసారి ఎవరు చెడుకోకర్లేదు తమిళనాడులు చేయరు తెలంగాణ రాజకీయ వ్యవస్థ చేయదు కానీ ఇప్పుడు మనోళ్ళు మనకే చేసుకుంటా ఉన్నారు ఎవరు ప్రభుత్వం నడిపిన ప్రజలకు నిజంగా అద్భుతమైన పాలన ఇస్తే మేము ఆనందించేవాళ్ళం ఈ నేపథ్యంలో వారి మూడు రాజధానులు ముందుకు వెళ్ళట్లేదన్న కారణంగా దాన్ని మర్చిపోతున్నారన్న కారణంగా ఈ కొత్త ఎత్తుగడేశారు రెచ్చగొట్టడానికి అది మీరు మంచి అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు మీరు పాలన చేయండి అంటే మీరు గొడవలు పెడతారంటారండి లా అండ్ ఆర్డర్ సంఘ విద్రోహ శక్తులు లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తే ప్రభుత్వం వాటిని ఎదుర్కోవాలి ఆంధ్రప్రదేశ్లో మటుకు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తుంది ఒక కోనసీమ చూడండి వాళ్ళ వైసీపీ ఎక్కువ శాతం మందికి నోటికి అడ్డు ఆపు ఉండదు నోరు తెరిస్తే బూతులు దాడులు ఇంటిల్ల పాదిని తిట్టేయడం ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేసేయటం రాజకీయం అంటే భయపడిపోయే స్థాయికి తీసుకెళ్తే తప్ప మన వీళ్ళు కంట్రోల్లో రావాలనే ఒక అపోహతోటి వాళ్ళు ఇన్ని చేశారు ఇవన్నీ చూసి భయపడే చెప్పాను ఇందాక మన వైజాగ్లో కూడా చెప్పాను వైసీపీ ఉడతూపులకి ఎవరు భయపడతారు ఇక్కడ మీ తాడాగ చెప్పులకి ఉడతూపులకి ఎవరు భయపడతారు ఇక్కడ సో మా స్టాండ్ మేము తీసుకున్నాం మేము జనవాణికి వెళ్ళాలి మా కార్యక్రమం చేసుకుంటాం మా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం విశాఖపట్నం ఒక చాలా బలమైన నిర్మాణం ఉంది పార్టీ నిర్మాణం శ్రీకాకుళంలో బాగుంది ఇప్పుడిప్పుడే మన విజయనగరంలో దాన్ని సంస్థాగతంగా నిర్మించుకుంటున్నాం ప్రజల్లో మంచి ఆదరణ ఉంది మేము వెళ్ళి మా పార్టీ కార్యక్రమాలు చేసుకునే క్రమంలో దాన్ని జనవాణి పెట్టుకుంటే దానికి అదే రోజున వీళ్ళు పెట్టుకొని గర్జన అంటారు ప్రభుత్వంలో వీళ్ళు గర్జిస్తారండి ప్రభుత్వంలో కూతలు పెడతా ఉంటారండి గర్జన ఇవన్నీ ప్రభుత్వంలో లేని నిస్సహాయులు అధికారానికి దూరంగా ఉన్న వాళ్ళు గర్జిస్తారు మా కడుపు కోత వినండి మా కడుపు మంట వినండి మాకు అన్యాయం జరుగుతుంది అని దానికి గర్జిస్తారు వీళ్ళు పాలసీలను చేయమంటే మీరు ఇంప్లిమెంట్ చేయండి వీళ్ళు గర్జిస్తారంటారు పని మానేశారు చేయటం సో రిపీటెడ్గా ఇది మాట్లాడి విసుగొచ్చింది మాకు గొడవలు పెట్టుకోవడానికి వీటికి పెద్ద మేము వెనకాడే వ్యక్తులు ఏం కాదు కానీ ఒక పొలిటికల్ పార్టీగా వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పాన్స్ చాలా బలమైన సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు ఎలా పడితే అలా గొడవలు పెట్టుకున్నాం చాలా పెట్టుకుంటాం చాలా నిర్మాణాత్మకంగా గొడవలు పెట్టుకుంటాం కానీ వైసీపీకి వైలెన్సే కావాలి వైలెన్సే కావాలి అలాంటి వైలెన్స్ మేము కోనసీమలో కూడా వాళ్ళు అదే ప్రయత్నం చేశారు వాళ్ళ మనుషుల చేత వాళ్ళ మంత్రులే విశ్వరూప్ గారి ఇల్లే తగలబెట్టించేసి అది మా వాళ్ళ మీద చేయాలని చూశారు దాన్ని తిప్పికొట్టాం ఇది వరుస క్రమంలో అన్ని చేసుకుంటూ వెళ్తా ఉన్నారు అలాగే దాంట్లో క్రమంగానే ఈ రోజున వైజాగ్లో వాళ్ళు ప్రోగ్రాం నడుపుకుంటూ అది ఫెయిల్ అయ్యి అదే సమయానికి మేము ఒక గంట తర్వాత మేము దిగితే మాకు వచ్చిన జనసందోహం మాకు వచ్చిన బలం ప్రజాబలం ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవన్నీ ఊహించారు వాళ్ళు ఎంత పకడ్బందీగా చేశారంటే ఇంత మంత్రివర్గం టీటీడీ చైర్మన్ ఒకరు ఇంకొకళ్ళు మంత్రి ఇంకొక ఎమ్మెల్యేని ఇంకొకళ్ళు ఎవరు మంత్రి నాకు సరైన అవగాహన లేదు దాని మీద నాకు బూతులు తిట్టే వ్యక్తి వీళ్ళందరూ కలిసి వెళ్తుంటే వాళ్ళ కాన్వాయ్ మీద దాడి చేశారు పోలీసులు ఏమయ్యారు సిఎస్ఎఫ్ అండర్లో ఉన్న ఒక మనిషి లోపలికి వెళ్ళిపోయి కోడికత్తితో దాడి చేసి ఎలా చేయగలిగాడు దానికి ఈ రోజుకి సమాధానం లేదు అలాగే ఈ రోజుకి దీనికి సమాధానం మిమ్మల్ని ఎత్తితే మళ్ళీ సమాధానం దొరుకుతాయి సంవత్సరం తర్వాత దొరుకుతాయి వీళ్ళ మనుషులు ఎవరు దొరుకుతారు లేదా వీళ్ళు రచ్చగొట్టే